బడియుడు పిల్లలను ఖచ్చితంగా పాఠశాలలకు పంపించాల్సిందేనని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ తెలిపారు. సోమవారం ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ హరినారాయణ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు కొనసాగింది. పిల్లలు పనిలో కాకుండా బడిలో ఉండాలి, పిల్లలు బడికి, పెద్దలు పనికి, పిల్లలు చదువుకోవడానికి, ఆడుకోవడానికి ఒక అవకాశం కల్పించండి, పిల్లలు చదివే ప్రగతికి ముద్దు, పిల్లల హక్కులను కాపాడండి, వారి భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యండి అంటూ నినాదాలు చేశారు. తదనంతరం చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రచురించిన వాల్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరినారాయణ్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో చదివే వయసులో ఉన్న పిల్లలను బడికి తప్పనిసరిగా పంపించాల్సిందేనన్నారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు, సాధికారత సాధ్యమవుతుందని చెప్పారు. బడియుడు పిల్లలందర్నీ పని కోసం ఉపయోగించకుండా చదివించాలన్న లక్ష్యంతో, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. బడియుడు పిల్లలను పని కోసం ఉపయోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ నెల 1వ తేదీ నుండి ఈ నెలాఖరు వరకు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బడియుడు పిల్లలను పనిలో ఉపయోగిస్తున్న 10 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ గౌస్ బాషా, ఐసీడీఎస్ పీడి సౌజన్య, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సురేష్, చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు చైతన్య జ్యోతి, కార్మిక శాఖ, ఐసీడీఎస్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచమంతా కూడా ఈరోజు ఈ యాంటీ చైల్డ్ లేబర్ డే అనేది మన అందరం కూడా గమనించి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా ఈ కలెక్టరేట్ నుంచి గాంధీ బొమ్మ వరకు కూడా ఒక చిన్న ర్యాలీ అనేది లేబర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఐసీడీఎస్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసు వీళ్ళందరూ కూడా కలిసి ఇవాళ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన అందరూ కూడా తెలుసు, ఏదైతే విద్యా ద్వారా మనకు సాధికారత జరుగుతుందో, విద్యా కంటే ఒక పెద్ద విషయం ఏం లేదనేది మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి చదివే వయసులో పిల్లలందరినీ కూడా బడికి పంపాల్సిన అవసరం మన అందరి బాధ్యత. వాళ్ళకు చదువు ఇప్పించడం మన అందరి బాధ్యత అని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. ఎవరు కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా వచ్చేసి ఎక్కడ కూడా చిన్నపిల్లల్ని వచ్చేసి పని కోసం ఉపయోగించవద్దని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఒకవైపు మనము వాళ్ళు పెట్టుకున్న తర్వాత చర్యలు తీసుకోవడం అనేది ఒకవైపు ఉంటే, దానికంటే ముందు మనము ఒక సామాజిక బాధ్యతతో వాళ్ళని బడికి పంపించే కార్యక్రమం తీసుకుంటే మంచిదనేది ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటాను. జై హింద్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5, 6, 2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 1023333.